Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus Janasena, ఏపీ లో సరికొత్త రాజకీయం. వచ్చే ఎన్నికలలో అధికారం సాధించడమే ప్రధాన పార్టీల లక్ష్యంగా ఉంది. అందుకు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీల అధినేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం పెట్టినప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లడం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. విశాఖలో ప్రధానమంత్రిని పవన్ కలిసిన తరువాత ఏపీ రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే కింగ్ మేకర్గా నిలిచే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి జనసేనకు బీజేపీతో పొత్తు ఉంది. పొత్తు ఉందని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. జనసేన మాత్రం స్పష్టం చేయదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పే పవన్ ప్రధానమంత్రిని కలిసిన తరువాత తనకు కూడా ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికలలో జనసేన అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశం లేదని అర్థమైంది. నాదెండ్ల ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తమ పార్టీ పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తుందని, ఏ పార్టీతో అయినా పొత్తుంటే ధైర్యంగా చెప్పే దమ్ము తమ నేత పవన్ కళ్యాణ్కు ఉందని చెప్పారు. కొన్ని పార్టీలు తమపై కావాలనే విషప్రచారం చేస్తున్నాయని, వాటిని తట్టుకొని రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఎదుగుతుందన్నారు. తమ పార్టీ బలపడుతుందనే రెండు పార్టీలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. మనోహర్ రెండు పార్టీలు అంటూ టీడీపీ, వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో టీడీపీ, జనసేన పొత్తుకు కాలం చెల్లిందని అర్థమైంది. బీజేపీతోనే జనసేన కలిసి వెళ్లబోతోందనే విషయంపై స్పష్టత వచ్చింది. తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయకుండా కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తూ వచ్చిన జనసేన ఇప్పుడు టీడీపీపై కూడా విమర్శల దాడి చేస్తోంది.